కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న గంటని కొట్టడం మర్చిపోకండి నోటిఫికేషన్స్ కొరకు. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోహిణి విశ్వకర్మ. ఈరోజు ఈ వీడియో మీలో ఒక కొత్త ఇన్స్పిరేషన్ తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. లెట్ మీ షేర్. ఒక కూతురు తన తండ్రి వద్దకి వచ్చి ఇలా చెబుతుంది, నాన్న జీవితంలో ఈ కష్టాలు నేను పడలేను, ఒక సమస్య పోతే ఇంకొక సమస్య మొదలవుతూనే ఉన్నాయి, చివరిసారిగా మిమ్మల్ని చూద్దామని వచ్చాను అని చెప్పింది. ఆమె తండ్రి ఒక చెఫ్. అతను అంతా విని చిన్నగా నవ్వి వంటగదిలోకి వెళ్ళాడు. కూతురు తన మనస్సులో చిన్న సమస్యలుంటే అందరికీ చులకనే అనుకుని తన తండ్రితో పాటు వంటగదిలోకి వెళ్ళింది. తండ్రి 3 స్టవ్వులు వెలిగించి 3 గిన్నెల్లో నీరు పోశాడు. మొదటి గిన్నెలో బంగాళాదుంపలు, రెండవ గిన్నెలో కోడిగుడ్లు, 3వ గిన్నెలో కాఫీ గింజలు వేసి మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఒక 20 నిమిషాల తర్వాత చెఫ్ తన కూతురుని 3 గిన్నెల్లో ఉన్న వాటిని ముందు పెట్టమన్నాడు. వీటిని చూశాక నీకు ఏమి అర్థమైంది అని అడిగాడు. కూతురు, నాకు ఏమీ అర్థం అవ్వలేదు, చెప్పండి నాన్న అని అడిగింది. బంగాళాదుంపలు, కోడిగుడ్లు, కాఫీ గింజలు 3 ఒకే రకమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాయి. బాగా గట్టిగా ఉన్న బంగాళాదుంపలు పరిస్థితి ప్రభావం వల్ల మెత్తబడింది. చాలా సున్నితంగా ఉన్న కోడిగుడ్డు గట్టిపడింది. కాఫీ గింజలు మరిగి మంచి అరోమా ఉన్న కాఫీ తయారయ్యింది. ఇప్పుడు చెప్పు, ఈ 3ంటిలో నువ్వు ఏమవుదామనుకుంటున్నావు? ప్రతి ఒక్కరికి ప్రతికూల పరిస్థితి వస్తుంది, వాటిని మనం ఎదుర్కోవాలి. అందులో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని కాదు, ఫెయిల్యూర్లో కూడా చాలా అనుభవాలు వస్తాయి. ఈ జనరేషన్లో పిల్లలు ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో చచ్చిపోవడమో పారిపోవడమో పరిష్కారం కాదు, ఎదుర్కోవాలి. కష్టాలు మనుషులకే వస్తాయి, ఎదురిద్దాం. సక్సెస్ అయితే హ్యాపీగా ఉందాం, ఫెయిల్యూర్ అయితే నేర్చుకుందాం. కానీ ప్రయత్నించకుండా క్విట్ అవ్వద్దు.